హలో వెల్కమ్ టు ట్రూ విజన్ టీవీ నేను విజయలక్ష్మి కొడాలి వెంకటేశ్వరరావు గారు ఈ పేరు అంటే పెద్దగా గుర్తుండకపోవచ్చు గుర్తు పట్టకపోవచ్చు కానీ కొడాలి నాని అంటే అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరుంది ఇతను తెలుగుదేశం పార్టీ నుంచి 2004 మరియు 2009 లో గుడివాడ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత 2012 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు తర్వాత 2014 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ లో చేరారు 2019 లో కృష్ణా జిల్లా నుంచి గుడివాడ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పై 19479 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడలో 1971 లో జన్మించారు తండ్రి కొడాలి అర్జునరావు ఆయనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం 1983 లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత పూర్తిగా పార్టీకి అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి కొడాలి అర్జునరావు ఇక చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగారు కొడాలి నాని చిన్నప్పటి నుంచి చదువు మీద పెద్దగా ఆసక్తి ఏమీ లేదు స్కూల్కి వెళ్ళినా సరే అత్యవసర మార్కులతో గట్టెక్కేవారు కొడాలి నాని అంతకు మించి పెద్దగా చదివింది ఏమీ లేదు ఇక ఎన్నికల అఫిడవిట్లో అయితే నేను 7వ తరగతి మాత్రమే చదివాను అని అధికారపూర్వకంగా చెప్పారు 10th వరకు చదివినా కానీ 10th క్లాస్ పాస్ అవని కారణంగా 7వ తరగతి మాత్రమే నేను చదువుకున్నానని చెప్తారు కొడాలి నాని ఎన్టీఆర్ తన సొంత ప్రాంతమైన గుడివాడ నుంచి పోటీ చేయడం వల్ల రాజకీయాల మీద ఆసక్తి ఇంకా పెరిగింది ఆ ఎన్నికల నుంచి టీడీపీ కార్యకర్తగా ఉన్నారు చిన్ననాటి నుంచే రాజకీయాలన్నా రాజకీయ కార్యక్రమాలన్నా ఎంతో ఇష్టంగా పాల్గొనేవారు కొడాలి నాని దీంతో చదువును పూర్తిగా వదిలేశారు కొడాలి నాని కొడాలి అర్జున్ రావు గారికి వ్యాపారంతో పాటు లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉండేది ఆ బిజినెస్ లో కొడాలి అర్జున్ రావు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసినప్పుడు హరికృష్ణ గారితో కొడాలి అర్జున్ రావు గారికి మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ద్వారానే 1991 లో కొడాలి నాని హరికృష్ణ సహకారంతో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా పదవి లభించింది తన రాజకీయ గురువు హరికృష్ణ అని చాలాసార్లు కొడాలి నాని కూడా ప్రస్తావించారు 2004 సంవత్సరంలో హరికృష్ణ గారు చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేయడానికి కొడాలి నాని గారికి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ లభించింది అప్పట్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అతను 2019 జూన్ 8 నుండి రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు చూశారు కదండి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే